జో అచ్యుతానంద ఈ పదం వినగానే మనకి మన బాల్యం గుర్తొస్తుంటుంది. ఎందుకంటే చిన్నతనంలో అమ్మ మన కోసం పాడే పాటలోని ఒక చిన్న పదం ఇదే. అయితే అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా మీద టాలీవుడ్లో మంచి పాజిటివ్ టాక్ ఉంది కూడా. ఈ సినిమా ఫంక్షన్లో హీరో నాని అన్న మాట గుర్తు చేసుకుంటే ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన నాని కంగ్రాచులేషన్స్ చెప్పాడు జో అచ్యుతానంద టీమ్కి. రాజమౌళి సైతం ఇది సూపర్ హిట్ సినిమా అన్నాడు. తాజాగా సుకుమార్ కూడా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సినిమా చూడలేదట కానీ స్క్రిప్ట్ చదివాడట. అయితే క్లైమాక్స్ చదవగానే తాను కదిలిపోయానని కన్నీళ్లు పెట్టేసుకున్నానని సుకుమార్ చెప్పాడు. అవసరాల శ్రీనివాస్ అందమైన స్క్రిప్ట్ రాశాడని అతడి శైలి తనకెంతో నచ్చుతుందని చెప్పాడు సుకుమార్. జో అచ్యుతానంద ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని సుకుమార్ అన్నాడు. సో ఇంతమంది పాజిటివ్గా చెప్పినప్పుడు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి సినిమా రివ్యూ ఇవ్వాల్సి వస్తే కంపల్సరీ ఈ సినిమా మంచి సినిమాగా మన మదిలో ముద్ర వేసుకుంటుంది అని అనిపిస్తుంది. చిన్న సినిమాలని ఎంకరేజ్ చేద్దాం. సినిమా చూసి అందరం చిన్న సినిమాలను బ్రతికిద్దాం. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది, అంటే సెప్టెంబర్ 9. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నారా రోహిత్ మరియు నాగశౌర్య నటిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ ఛానల్. గ్రహాంతర వాసులు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? వాళ్ళ ఉనికిని కనుగొనడం మానవులైన మనకు సాధ్యమా? సాధ్యమైతే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు వాళ్ళ వివరాల కోసం వెతుకుతున్నాం? ఇక ఈ మధ్య వచ్చిన అంతం మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్లో రష్మిని రష్మి రొమాన్స్ని పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.